హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి. ఈరోజు మన వీడియో వచ్చేసండి, నాకు మా ఇంట్లో వాళ్ళు గిఫ్ట్ శారీస్ అండి, గిఫ్ట్ ఇచ్చిన శారీస్ అన్నమాట. చాలా శారీస్ అయితే ఈ మధ్య అన్నీ కూడా బ్లౌజులు అవి స్టిచ్చింగ్ చేయించుకున్నాము. ఇంక ఇవంతా కూడా కొత్తగా ఉన్నాయి కదా అనేసి ఒకసారి నేను చూపిద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. ఇవి గిఫ్ట్స్ అంటే బయట వాళ్ళు కాదండి, మా ఇంట్లో వాళ్ళే, మా సిస్టర్స్, అక్క, పిల్లలు వీళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు అనమాట శారీస్ అయితే. చూడండి, ఇక్కడైతే ఈరోజు నేను ఒక 15-16 శారీస్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్. కొంచెం మరీ ఎక్కువ కాస్ట్లో స్టిచ్చింగ్ కాకుండా మీడియంగా కుట్టించిన బ్లౌజులు అవి చూపించేస్తానమాట ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ శారీస్ అన్నీ కూడాను సింపుల్గా ఉన్నాయి, కొంచెం మీడియం కాస్ట్లో ఉన్నాయి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే మాకు ఏ కలర్ అంటే ఇష్టం అనేది చూసి కూడా మా వాళ్ళు కొనిస్తారనమాట. చూడండి, ఇక్కడైతే ఇది మా అక్క కొనిచ్చారు నాకు, రాణి కలర్ అండి, పింక్ అనమాట, మంగళగిరి పట్టు. ఇది చాలా బాగుందండి, సిల్వర్ బార్డర్ వచ్చింది, చాలా బాగుంది. అసలు స్మూత్గా ఉంది క్లాత్ అయితే. ఈ కలర్ అయితేనండి ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది. బాగా వైట్గా ఉన్న వాళ్ళకి కానివ్వండి, కలర్ తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది అనమాట, నిండుగా ఉంటుంది. ఏ జ్యువెలరీ వేసినా కూడా చాలా బాగుంటుందండి ఈ కలరు. నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ పింకు. అసలు పింక్ షాప్కి వెళ్ళగానే చూడగానే కొనేసుకుంటాను. చూడండి, దీనికైతే ఇలాంటి సిల్వర్ బార్డర్ వచ్చిన బ్లౌజ్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి కోటా శారీ అండి. ఇది కొంచెం ఈ మధ్య తక్కువే వస్తున్నాయి కానీ చూడండి సింపుల్గా ఉంది, నీట్గా ఉందండి. సింపుల్గా కట్టుకోవడానికి బాగుంటుంది, ఏదన్నా చిన్న అకేషన్కి బాగుంటుంది అనమాట. ఈ కలర్ కూడా కనకాంబరం కలర్ అండి, చాలా బాగుంటుంది. దీని మీద నేను మిల్క్ వైట్లో ఉన్న బ్లౌజ్ అయితే వేరే తీసుకొని కుట్టించాను. చూడండి, స్టిచ్చింగ్ కూడా మీడియం అండి, సింపుల్గా కుట్టించాను అనమాట. ఇంకా బ్లౌజులు కాస్ట్లు కూడా అసలు చూడలేకపోతున్నామండి, 350-400 నార్మల్ బ్లౌజ్ అనమాట. ఇంకంతేనండి, ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక పట్టు శారీ అండి. ఇంకా ఇది కూడా మా పిల్లలే కొనిచ్చారనమాట. చూడండి, ఇది లెమన్ ఎల్లో, కిందేమో పీకాక్ బ్లూ బార్డర్ అండి. ఇది చాలా బాగుంటుంది ఈ పట్టు శారీ అయితే. అసలు పళ్ళు కూడా బాగా రిచ్గా వచ్చింది, మరీ అంత కాస్ట్ కాదు కానండి, చాలా బాగుందనమాట. కట్టుకున్నా కూడా లుక్ అయితే బాగా వచ్చింది. బ్లౌజ్ కూడా నేను ఏంటంటే మిషన్ ఎంబ్రాయిడరీ చేయించానండి, మగ్గం వర్క్స్. ఎక్కువ కాస్ట్ పెట్టినా కూడా ఎక్కువసార్లు ఏమీ ఈ శారీస్ వాడడం కదండి, పాడైపోతున్నాయి, వేస్ట్ అయిపోతుందని. చూడండి, ఇక్కడైతే నేను ఇది చేయించానమాట మిషన్ ఎంబ్రాయిడరీ, మీడియం కాస్టేనండి ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇంకా వైలెట్ అంటే లవెండర్ కలర్లో ఉందండి ఇది శారీ. ఇంకా గోల్డ్ కలరు పళ్ళు అయితే వచ్చింది, పెద్ద బార్డర్ వచ్చిందండి. ఇది చాలా రిచ్గా అనిపించింది. ఈ శారీ కలర్ కూడా రేర్గా అనిపించింది అనమాట, చాలా బాగుందండి. కట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసి పళ్ళు కూడా చాలా గ్రాండ్గా వచ్చిందండి, గోల్డ్ కలర్ వచ్చిందనమాట. ఈ విధంగా ఉంది శారీ అయితే. బ్లౌజ్ అయితే నేను హ్యాండ్స్కి వర్క్ చేయించలేదండి, ఓన్లీ నెక్కి ఫ్రంట్ మాత్రమే చేయించాను. ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీయే. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఫ్యాన్సీ శారీ అండి ఇది. ఇది వచ్చేసి వైన్ కలరు, అదేవిధంగా గోల్డ్ కలర్ పళ్ళు వచ్చిందండి. సింపుల్గా నీట్గా చాలా బాగుంది, చిన్న చిన్న అకేషన్స్కి, బర్త్డే ఫంక్షన్స్కి అవి చాలా బాగుంటుందండి. పళ్ళు కూడా నీట్గా వచ్చిందనమాట. బ్లౌజ్ వచ్చేసి నేను ఇక్కడ బోట్ నెక్ పెట్టించాను. చూడండి, చాలా సింపుల్గా నీట్గా ఉంది. రోజు నేను వంటలే చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, పిచ్చి పిచ్చిగా వంటలు అవి చేసి పెడుతున్నాను. కొంచెం వేరేగా డిఫరెంట్గా ఉంటుంది అనేసి నేను గిఫ్ట్స్ వచ్చిన శారీస్ అన్నీ కూడా ఈ మధ్య స్టిచ్చింగ్ చేయించి అవి చూపిస్తున్నానండి. ఇది చూడండి, లైట్ గ్రీన్ కలర్ అండి, దీనికి రెడ్ బార్డరు, అదేవిధంగా పళ్ళు కూడా రెడ్ కలర్ వచ్చింది. డీసెంట్గా రిచ్గా ఉందండి ఈ శారీ అయితే, చాలా బాగుంది. బ్లౌజ్ కూడా ఇక్కడ అరుంధతి మోడల్ అనమాట హ్యాండ్స్, కొంచెం బుట్ట చేతులు అది
ఈ విధంగా స్టిచ్ చేయించాము. సింపుల్గా నీట్గా బాగుందండి. ఇది కూడా అకేషన్కి బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి, ఇది కాటన్ మిక్స్ శారీ అండి, మెరూన్ కలర్ అన్నమాట. చాలా బాగుంది, సింపుల్గా అసలు కట్టుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉండేలాగా అండి. కొన్ని శారీస్ కడతా ఉంటే జారిపోతూ ఉంటాయి కదండి, అలా కాకుండా ఇదైతే అలా నిలబడిందనమాట. స్టిఫ్గా తేలికగా కూడా ఉంది. పళ్ళు అయితే ఈ విధంగా వచ్చిందండి, పోచంపల్లి స్టైల్లో ఇచ్చారు. శారీకి అక్కడక్కడ కొంచెం లైట్గా స్ట్రోక్ ఇచ్చినట్టు ఇచ్చారండి. శారీ అయితే సింపుల్గా నీట్గా బాగుంది. ఈ కలర్ కూడా ఎలా ఉన్నా బ్లాక్గా ఉన్న వాళ్ళకైనా, మీడియం కలర్ అయినా, వైట్గా ఉన్న వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుందండి, నిండుగా ఉంటుంది. దీని మీద కూడా సింపుల్గా బ్లౌజ్ అయితే మరీ సింపుల్ అండి, అసలు చాలా సింపుల్గా కుట్టించాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరే శారీ చూసేద్దాము ఫ్రెండ్స్. అప్పుడప్పుడు కొంచెం మంచిగా శారీస్ అవి నీట్గా చేయించుకొని ఉంచితే ఫంక్షన్స్కి లేదా అకేషన్స్కి చక్కగా నీట్గా డ్రెస్అప్ అవ్వడానికి బాగుంటుందండి. ఇది చూసినట్టయితే లెనిన్ కాటన్ అండి, చాలా స్మూత్గా మెత్తగా ఉందన్నమాట. గ్రీన్ కలర్ ఇది, దీనికి వచ్చే బార్డర్ వచ్చి ఆరెంజ్ అంటే థిక్ ఆరెంజ్ వచ్చింది, చాలా బాగుందన్నమాట. దీనికి బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారండి, చాలా స్మూత్గా ఉంది. ఇది కూడా సింపుల్గా కుట్టించాము. నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్ అంటే మీడియం శారీ అండి, గిఫ్ట్ శారీయే. చాలా కలర్ అయితే చాలా బాగుంది, డీసెంట్గా ఉందండి. ఇంకా బార్డర్ వచ్చేసి ఇది సిమెంట్ కలర్ అంటే యాష్ కలర్లా ఉందండి. పళ్ళు కూడా చాలా సింపుల్గా నీట్గా ఉంది. బ్లౌజ్ వచ్చి కూడా బాగా ఇచ్చారండి, దీన్ని కూడా బుట్ట చేతులు పెట్టి కుట్టించాను. చాలా సింపుల్గా చూడడానికి బాగుంది, చిన్ని చిన్న అకేషన్స్కి చాలా బాగుంటుందండి. నీట్గా సింపుల్ జ్యువెలరీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకోనండి, ఇంకా అయిపోవచ్చినాయి ఫ్రెండ్స్, విసుక్కోకండి. ఇక్కడ వచ్చేసి ఇది కేరళ కాటను, ఇంక ఇది తెలిసిందేనండి, కానీ ఇది కూడా బాగా నచ్చిందనమాట. మిల్క్ వైట్ గోల్డ్ కలర్ అండి, చాలా బాగుంటుంది. దీని మీదకి ముత్యాలు, చెవులకి ఇయర్ రింగ్స్ ముత్యాలు ఇవి, తర్వాత చిన్న ముత్యాల సెట్ లాంటిది పెట్టుకుంటే చాలా లుక్ వస్తుందండి. ఈ శారీ కూడా చాలా బాగుంది. ఇది పళ్ళు అండి, సింపుల్ అన్నమాట శారీ అంతా, కానీ కట్టుకొని మంచిగా జ్యువెలరీ పెట్టుకుంటే లుక్ బాగుంటుందండి, డీసెంట్గా ఉంటుంది అన్నమాట. ఇది కూడా చాలా బాగా నచ్చిందండి. నెక్స్ట్ వచ్చి ఇదొక పట్టు శారీ, ఇది లక్స్ గ్రీన్ అండి, దీనికి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది చూడండి. ఇది కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, లక్స్ గ్రీను అండ్ గోల్డ్ కలర్ బార్డరు. కొంచెం బిగ్ సైజే వచ్చిందండి బార్డర్ వచ్చేసి. శారీ కూడా చాలా వెయిట్ ఉందన్నమాట. దీనికి వచ్చేసి పళ్ళు కూడా బాగా వచ్చిందండి, రిచ్గా వచ్చింది. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు కామెంట్ కూడా చేయండి. ఈ వీడియోలో ఎప్పుడైనా లైక్స్ కామెంట్స్ ఉంటేనే ఆ వీడియో కొంచెం రీచ్ అవుతుంది అన్నమాట. దయచేసి కొంచెం లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కొంచెం. చూడండి బ్లౌజ్ కూడా నేను మంచి బుట్ట చేతులు కుట్టించాను అన్నమాట. ఈ శారీ వచ్చేసి బ్లూ అండి, బ్లూ అండ్ పింక్ బార్డరు. ఇది ఫ్యాన్సీ శారీ అండి, చాలా బాగా వచ్చిందనమాట. పళ్ళు కూడా సింపుల్గా నీట్గా ఉంది. ఇది కూడా చిన్న చిన్న అకేషన్స్కి చాలా బాగుంటుందండి, సింపుల్గా ఉంది. ఈ పింక్ బ్లౌజు దీనికి బాగా నిండొచ్చిందండి, లుక్ కూడా చాలా బాగుందన్నమాట, చాలా నీట్గా అనిపిస్తుంది కట్టుకుంటే చూడండి. దాని బ్లౌజ్ అన్నమాట ఇది, ఇది కూడా సింపుల్ స్టిచ్చింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూడండి ఈ శారీ ఇలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరే శారీ చూసేద్దామండి. ఇదైతే ఈ శారీ నేను ఒకసారి ఇది కట్టుకున్నాను ఫ్రెండ్స్, ఈ శారీ నాకు బాగా నచ్చిందనమాట. ఇది వైన్ కలరు, మస్టర్డ్ ఎల్లో బార్డరు, అలాగే గోల్డ్ కలర్ వచ్చిందండి. సింపుల్గా పళ్ళు చూడండి, ఇది కూడా మంగళగిరి పట్టు అండి, చాలా బాగా వచ్చింది. అసలు ఈ కాంబినేషను చాలా బాగుందన్నమాట, కట్టుకున్నా కూడా లుక్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజు సింపుల్గా చిన్న చిన్న అకేషన్స్కి నీట్గా బాగుందండి ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేరే శారీ ఫ్రెండ్స్, ఇది చూడండి.
ఇదైతే కనకాంబరం కలర్ అండి, అంటే ఆరెంజ్ కూడా కాదనమాట, ఒకలాంటి కనకాంబరం కలర్ బాగుంది. శారీ అయితే కొంచెం లెంత్ తక్కువ అనిపించింది అనమాట. చూడండి సింపుల్గా ఉంది. పళ్ళు అయితే ప్యారెట్ గ్రీన్ వచ్చిందండి. శారీ అంతా ఇలా వచ్చింది, ఈ విధంగా వచ్చింది. ఇంకా పళ్ళు అయితే గ్రీన్ వచ్చిందండి. బ్లౌజ్ కూడా గ్రీన్ వచ్చిందనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ శారీస్ అన్నీ కూడా మరి మీకు నచ్చినాయో లేదా అనేది కామెంట్ చేయండి. ఎంతైనా ఫ్రెండ్స్, శారీ తీసుకున్నంత నిండుదనం దేనికి రాదనమాట. ఏంటంటే కంఫర్ట్ కోసం ఏదో బయటికి జాబ్ కోసం వెళ్ళేవాళ్ళు కొంచెం ఏదో కంఫర్ట్గా ఉంటుంది అనేసి డ్రెస్సులు ఎక్కువ యూజ్ చేస్తాం. కానీ చూడండి ఇక్కడైతే శారీస్ అన్నీ కూడా చాలా బాగా నచ్చినాయండి. నిజంగా ఈ శారీస్ అన్నీ నీట్గా కట్టుకొని మంచిగా రెడీ అయితే శారీస్ కున్నంత లుక్ డ్రెస్సెస్కి అయితే రావు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక శారీ చూసేద్దాము. శారీస్ గోల్ ఏంటి అనేసి అనుకుంటున్నారండి. ఇంకా ఆడవాళ్ళకి శారీస్ బట్టలు అదేవిధంగా జ్యువెలరీ ఇదే కదండి. ఇంకా చూసినట్టయితే ఫైనల్ శారీ అండి ఇది. ఇంకా రాణి కలర్ ఇది కూడా నేను ఒకసారి కట్టుకున్నా ఫ్రెండ్స్. ఇంకా కొంతమందికి అయితే నా కలీగ్స్కి అయితే తెలుసు అనమాట, ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది. మెత్తగా ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది అండి. కొన్ని కొన్ని శారీస్ కడితే మనకి ఇబ్బందిగా అనిపిస్తాయి అనమాట, అంటే ఎప్పుడు చీర ఇంత ఇబ్బందిగా ఉందనిపిస్తుంది. కానీ ఈ శారీ అయితే చాలా బాగుంటుంది మెత్తగా. బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి. దీనికి ఇంకొక బ్లౌజ్ కూడా ఇచ్చారు, రెండు బ్లౌజులు ఇచ్చారనమాట. ఈ శారీ అయితే సూపర్ అండి. చూసారు కదా ఫ్రెండ్స్, నా శారీస్ అయితే మీకు గిఫ్ట్ శారీస్ చూపించాను. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.